దేవుని గన్నాము స్తోత్రములు. ప్రియులైన మీ అందరికీ వందనాలు. ఈరోజు వాక్య భాగము 2 సమూయేలు గ్రంథం 3వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. 2వ సమూయేలు గ్రంథము 3వ అధ్యాయం 11వ వచనం. కావున ఇష్బోషెతు అబ్నేర్నకు భయపడి ఇక ఏ మాట ఇవి పలుకలేకపోయేను అని రాయబడింది. కావున ఇష్బోషెతు అబ్నేర్నకు భయపడి ఇక ఏ మాట ఇవి పలుకలేకపోయేను. 2వ సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం నుంచి నేను చదువుతూ వివరిస్తాను. సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును యుద్ధం జరుగుచుండగా అబ్నేరు సౌలు కుటుంబీకులకు బహు సహాయం చేశాను అని రాయబడింది. ఇక్కడ ఫిలిస్తీన్తో జరిగిన యుద్ధంలో సౌలు రాజు అతని 3 కుమారులైన యోనాతాను, అబీనాదాబు, మెల్కీషువా అను 3 కొడుకులు చనిపోయారు యుద్ధంలో. అతని 5 మోయేవాడు కూడా చనిపోయాడు. అప్పుడు దావీదు హెబ్రోన్లో ఏలుతున్నాడు, యోధావారిని మాత్రమే ఏలుతున్నాడు. ఆ సమయంలో సౌలు సైన్యాధిపతి అయిన అబ్నేరు సౌలు పినతండ్రి కొడుకు, సొంత పినతండ్రి కొడుకు. సౌలు ఆయన్ని మరి సైన్యాధిపతిగా పెట్టుకున్నాడు అబ్నేర్ని. అయితే దావీదుకే రాజ్యాన్ని ఇస్తానని సౌలు త్రోసివేశానని చెప్పాడు. అయినను సౌలు ఎక్కువ రోజులే పరిపాలించాడు, దావీదును కూడా తరిమాడు. ఇక్కడ చూస్తే తర్వాత సౌలు చనిపోయిన తర్వాత సౌలు ఆయన 3 కుమారులు మరి అతని 5 మోయేవాడు ఒకరోజే యుద్ధంలో చనిపోయారు, ఫిలిస్తీన్తో జరిగిన యుద్ధంలో చనిపోయారు. చనిపోయినప్పుడు సౌలు కుటుంబీకులకు దావీదు కుటుంబీకులకు యుద్ధం జరుగుచుండగా అబ్నేరు సౌలు కుటుంబీకులకు బహు సహాయం చేశాను. అబ్నేరు సౌలు కుటుంబాన్ని పక్షాన్ని ఉండి సౌలు చనిపోయినా సౌలు 3 కుమారులు చనిపోయినను వారి పక్షాన్ని ఉండి చేశాడు. అంతేకాకుండా సౌలు చనిపోయిన తర్వాత నేరు కుమారుడు అబ్నేరు అను సౌలు యొక్క సైన్యాధిపతి 2వ సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం నుంచి చదువుతున్నాను. నేరు కుమారుడుగా అబ్నేరు తన అను సౌలు యొక్క సైన్యాధిపతి సౌలు కుమారుడు ఇష్బోషెతును మహనయీమునకు తోడుకుని పోయి గిలాదు వారి మీదను, అషేరియుల మీదను, ఇజ్రాయేలు మీదను, ఎఫ్రాయిముల మీదను, బెన్యామీనుల మీదను, ఇస్రాయేల్ వారి మీదను రాజుగా అతనికి పట్టాభిషేకం చేశాను. సౌలు కుమారుడు ఇష్బోషెతు 40 ఏండ్ల వడై ఏలని ఆరంభించి 2 సంవత్సరాలు పరిపాలించాను. అయితే యోధావారు దావీదు పక్షం నుండి అని రాయబడింది. ఇక్కడ మనం చూసినట్లయితే 3వ అధ్యాయం 6వ వచనం నుంచి ఈ విధంగా సౌలు రాజు సేనాధిపతి అయిన అబ్నేరు ఆయన పినతండ్రి కొడుకే. అయితే సౌలు 3 కుమారులు 5 మోయేవాడు మరణించిన ఈ అబ్నేరు బ్రతికే ఉన్నాడు. యుద్ధం ఇంకో ప్రకృతి యుద్ధం చేస్తూ ఉండుండొచ్చు. అయితే సౌలు కుటుంబీకులకి దావీదు కుటుంబీకులకి యుద్ధం జరుగుతున్నప్పుడు అబ్నేరు సౌలు కుటుంబానికి బహుగా సహాయం చేశాడని రాయబడింది. అయ్యా కుమార్తె అని రిస్మా అను ఒక ఉపపత్ని సౌలుకుండెను. సౌలుకి భార్య కాకుండా ఒక ఉపపత్ని ఉంది. రాజులు చాలామంది భార్యలను చేసుకుంటారు, దావీదు కూడా చాలామంది భార్యలను చేసుకున్నాడు. సౌలు అయితే ఒక భార్యను చేసుకున్నాడు, ఒక ఉపపత్ని కూడా ఆయనకి ఉంది. సౌలుకుండెను, నా తండ్రికి ఉపపత్ని యగు దానిని నీవెందుకు కూడితివని ఇష్బోషెతు అబ్నేరును అడుగుగా. అంటే సౌలు చనిపోయిన తర్వాత ఆ ఉపపత్నితో అబ్నేరు సంబంధం కలిగి ఉన్నాడు కాబట్టి రాజుకు అది తెలిసి, రాజు కదా, రాజులకు పౌరుషం ఉంటుంది, అలా బ్లడ్లో ఆ పౌరుషం ఉంటుంది. అయితే ఇతడు బలహీనుడే, అబ్నేరు సహాయం వల్లనే అతను రాజ్యం చేస్తున్నాడు, కానీ తన సొంత శక్తి వల్ల, సొంత బల ప్రభావాల వలన, రాజుకు ఉండాల్సిన ఆ ధైర్యం వలన ఇతను రాజ్యం చేయట్లేదు. కేవలం సైన్యాధిపతిని అబ్నేరు సహాయం వల్లనే ఇతను రాజ్యాన్ని ఏలుతున్నాడు. 2 సంవత్సరాలు ఏలాడు. అయితే ఈ ఉపపత్తి, నా తండ్రి ఉపపత్తినితో నువ్వెందుకు సంబంధం కలిగి ఉన్నావని అబ్నేర్ని అడిగాడు డైరెక్ట్గా రాజు, ఇష్బోషెతు అడిగాడు. అబ్నేర్ను ఇష్బోషెతు అడిగిన మాటకు బహుగా కోపగించుకొని, ఎందుకంటే రాజు అబ్నేరు దయ వల్లనే బ్రతుకుతున్నాడని అబ్నేరుకు తెలుసు.
అబ్నేరు దైవాలని ఈయన రాజ్యం చేస్తున్నాడు, నేను సొంతంగా రాజ్యం చేయలేడని అబ్నేరుకు తెలుసు. అబ్నేరు బహుగా రాజు మీద కోపగించుకుని, నిన్ను దావీదు చేతికి అప్పగింపక నీ తండ్రి అయిన సౌలు ఇంటి వారికిని, అతని సహోదరులకును అతని స్నేహితులకును ఈవేళ ఉపకారం చేసిన నన్ను యూదావారికి చెందిన కుక్కతో సమానంగా చేసి ఈ దిన ఒక స్త్రీని బట్టి నా మీద నేరం మోపుదువా. యెహోవా దావీదునకు ప్రమాణం చేసిన దాన్ని అతని పక్షం నేను నెరవేర్చని ఎడలా దేవుడు నాకు గొప్ప అపాయం కలుగజేయునుగాక. సౌలు ఇంటి వారి వశము కాకుండా రాజ్యమును తప్పించి దాను మొదలుకుని బెర్షెబా వరకు దావీదు సింహాసనమును ఇశ్రాయేలు వారి మీదను యూదావారి మీద నేను స్థిరపరిచేదను నిన్ను. కావున ఇష్బోషెతు అబ్నేరుకు భయపడి ఇక ఏ మాట పలుకలేకపోయాను అని రాయబడదు. అంటే అబ్నేరు రాజకుమారుడే కానీ ఆ కుమారులు కూడా ముగ్గురు కుమారులు యుద్ధంలో చనిపోయారు. మరి నాలుగో వాడిన యోనాతాను కూడా దావీదుతో నువ్వు రాజు అవుతా ఇస్రాయల్కి నేను నీకు సహకారిని అవుతాను అన్నాడు. కానీ నేను రాజు, నేను కూడా ఇక్కడ రాజ్యం చేస్తాను, నువ్వు అక్కడ రాజ్యం చేస్తావని అనలేదు. యోనాతాను కూడా ఆ విధంగా అనలేదు. అయితే ఇక్కడ ఈ ఇష్బోషెతు నాలుగో వాడు చిన్నవాడు ఉంటాడు, ఇతనికి ఏమీ తెలిసి ఉండదు, అంత శక్తి సామర్థ్యాలు కూడా లేవు ఇతనికి. ఆ సమయంలో కేవలం అబ్నేరు దైవాలనే రాజ్యం చేస్తున్నాడు. ఎప్పుడైతే ఆ తండ్రి ఉపపత్తిని గురించి రాజు అడిగాడో, న్యాయంగా ఆయన అడిగింది న్యాయమే, ఎందుకంటే రాజు ఉపపత్తిని కదా, ఆమె నిమిత్తమే అడిగాడు, నువ్వెందుకు అలా చేస్తున్నావు అని. న్యాయంగా అయితే అతను అడిగింది కరెక్టే. అతను శౌర్యం గలవాడైతే ఇతను కూడా చంపేయగలడు, కానీ అతను శౌర్యం లేనివాడు కాబట్టి, చిన్నవాడు కాబట్టి, అంత అనుభవం లేనివాడు కాబట్టి అతడు మౌనంగా ఉన్నాడు. ఇతనైతే కోపగించుకుని యెహోవా దావీదునకు ప్రమాణం చేసిన దాన్ని అతని పక్షము నేను నెరవేర్చని ఎడలా అంటున్నాడు. దావీదుకు ప్రమాణం చేశాడని తెలిసి మరి ఈయన ఎందుకు ఇష్బోషెతును రాజుగా చేసి రాజ్యం చేయిపిస్తున్నాడు ఇక్కడ? దావీదు దేవుడే దావీదుకి రాజ్యాన్ని ప్రమాణం చేశాడని తెలుసు కదా. ఓ ప్రక్కన హెబ్రోన్లో రాజు దావీదు మరి యూదా గోత్రాన్ని ఏలుతున్నాడని తెలుసు కదా. దేవుడు ఇస్రాయేల్ రాజ్యమంతా కూడా దావీదుకే ప్రమాణం చేశాడని, వాగ్దానం చేశాడని తెలుసు కదా. తెలిసేందుకు ఇష్బోషెతు పక్షాన ఉండి మరి మాటి మాటిగా దావీదుతో యుద్ధానికి వెళ్ళి కూడా యుద్ధాలు చేస్తున్నాడు, ఇది అతను తప్పే కదా. మరి రాజు పక్షాన అంటే రాజు సైన్యాధిపతిగా తను చేశాడు. అప్పుడు సౌలున్నప్పటికీ ఆయన సౌలు దగ్గర వణుకుతూనే ఉంటుంటాడు అబ్నేరు. సౌలు సహాయం వల్లే బతుకుతాడు అక్కడ అబ్నేరు. సౌలు నోటి మాట చొప్పునే ఆయన బ్రతుకుతాడు. సౌలే కదా దయదల్ సైన్ని సైన్యాధిపతిగా పెట్టాడు, తన బాబాయ్ కొడుకు అని సైన్యాధిపతిగా పెట్టాడు సౌలే కదా. మరి అప్పుడేమో అధిక బలవంతుడు సౌలు కాబట్టి సౌలు దగ్గర అణిగి ఉన్నాడు. ఇక్కడ బలహీనుడిని రాజుగా చేశాడు, అది ఈయన పని కాదు. దేవుడు దావీదుకి వాగ్దానం చేసినప్పుడు దావీదుకి వదిలేయాలి రాజ్యాన్ని, కానీ తీసుకొచ్చి ఇక్కడ రాజుగా చేశాడు. రాజుగా చేసి ఎప్పుడైతే రాజు ఈ మాట అడిగాడో ఇక వెంటనే కోపగించుకొని మాట్లాడేసరికి ఇష్బోషెతు భయపడిపోయి అబ్నేరు భయపడికి ఏం మాట్లాడలేదు. 12వ వచనం, 2 సమూయేలు కింద 3:12 అబ్నేరు తన తరపున దావీదునందుకు దూతలను పంపి, ఈ దేశం ఎవరిది, నీవు నాతో నిబంధన చేసినడలా, నేను నీకు సహాయం చేసి ఇస్రాయేల్ వారి అందరినీ నీ తట్టు తిరిపేదనని వర్తమానం పంపగా, అబ్నేరు తన తరపున దావీదు వద్దకు దూతలను పంపి, ఈ దేశం ఎవరిది, ఈ దేశం నీదే కదా అని చెప్తున్నాడు అనమాట. నీవు నాతో నిబంధన చేసిన ఎడలా నేను నీకు సహాయం చేసి ఇస్రాయేల్ వారి అందరినీ నీ తట్టు తిప్పేదని వర్తమానం పంపగా, దావీదు మంచిది నేను నీతో నిబంధన చేసేదను, అయితే నీవు ఒక పని చేయవలను, నా దర్శనకు వచ్చినప్పుడు సౌలు కుమార్తెకి మేకాలు నా యుద్ధకు తోడుకొని రావాలని, లేదా నీకు దర్శనం దొరకదనను. అంటే అబ్నేరు దావీదుకి అవసరం వచ్చిందని గ్రహించేసుకున్నాడు. దావీదు అబ్నేరుకి దావీదుతో అవసరం వచ్చిందని గ్రహించుకుని ఈ దర్శనానికి వస్తానని వర్తమానం పంపించినప్పుడు, నువ్వు నాతో నిబంధన చేస్తే ఇస్రాయేళ్ళందరూ నీ వైపు తిరుపుతానని చెప్పినప్పుడు, అయితే నువ్వు ఒక మేకాలని, నేను సౌలున్నప్పుడు పెళ్లి చేసుకున్న మేకాలని, నా భార్యని నా ఎదురు తీసుకురావాలి. ఎందుకంటే సౌలు రాజు దావీదుకి మేకాల నుంచి పెళ్లి చేశాడు, కానీ మేకాల జీవితం గురించి ఆలోచించలేదు. దావీదుని చంపటాకే చూశాడు జీవితకాలం.
అయితే ఇప్పుడు మేకాలని మరల ఇంకొకరికి ఇచ్చి పెళ్లి చేసేసాడు ఆ తండ్రి. మరి రాజు భార్య ఎవరో ఒక మామూలు సామాన్యుడి భార్యగా ఉందంటే, రాజ్యంలో ఒకటి భార్యగా ఉందంటే రాజుకు అవమానం కదా. కాబట్టి ఇప్పుడు మేకాలను తీసుకురమ్మని చెప్తున్నాడు. ఫిలిస్తీ మరియు దావీదు సౌలు కుమారుడు ఇష్బోషెతు వద్దకు దూతలను పంపి, ఫిలిస్తీన్లో 100 మందిని 100 మంది ముందోళ్ళను తెచ్చి నేను పెళ్లి చేసుకున్న మేకాలను నాకు అప్పగింపమని చెప్పుడు అనగా, ఇష్బోషెతు కూడా వర్తమానం, ఇష్బోషెతు పాపం బలహీనుడు కదా, ఆయనకు కూడా వర్తమానం పంపించాడు దావీదు. అబ్నేరు కూడా చెప్పాడు. ఇష్బోషెతు దూతలను పంపి లాయిష్ కుమారుడగు పల్తీయులను దాని పెనుమిటి యుద్ధ నుండి మేకాలను పిలువ నంపాను. నిజంగా ఈ మేకాలు దావీదును ప్రేమించింది, కానీ ఆమె జీవితం నిజంగా ఇబ్బందులు పాలింది. ఒక రాజకుమార్తె ఇండి కూడా ఆమె జీవితం ఆమె చేతుల్లో లేనట్టుగా ఉంది. లాయిష్ కుమారుడు పల్తీయులను దాని పెనుమిటి యుద్ధ నుండి మేకాలను పిలువ నంపాను, దాని పెనుమిటి బహూరీము వరకు దాని వెనుక ఏడ్చుచూ రాగా, అబ్నేర్ నీవు తిరిగి పొమ్మనేను, కనుక అతడు వెళ్ళిపోయాను. సైన్యాధిపతి కాబట్టి చంపేస్తారు అధికారులు కదా వీళ్ళు, కాబట్టి ఏడుస్తూ వచ్చాడు. అంతగా మేకాలను ప్రేమించాడు, ఏడుస్తూ వచ్చాడు చాలా దూరం. ఆయనను నువ్వు పొమ్మనగానే వెళ్ళిపోయాడు. అంతలో అబ్నేరు ఇస్రాయేల్ వారి పెద్దలను పిలిపించి, దావీదు మిమ్మల్ని ఏలవాలని మీరు ఇంతకు మునుపు కోరితేరు కదా, నా సేవకుడైన దావీదు చేత నా జనులకు ఇస్రాయేల్లను ఫిలిస్తీన్ల చేతిలో నుండి వారి శత్రులందరి చేతుల నుండి విమోచించదనని యెహోవా దావీదును గురించి సెలవిచ్చి ఉన్నాడు, కనుక మీ కోరిక నెరవేర్చుకున్నాడని వారితో చెప్పాను. మరియు అబ్నేరు బెన్యామీనీయులతో ఆలోగన మాట్లాడిన తరువాత హెబ్రోనికి వచ్చి ఇస్రాయేలు వారి దృష్టికిని బెన్యామీనీయులందరి దృష్టికిని ప్రయోజనకరమైన దాన్ని దావీదునకు పూర్తిగా తెలియజేశాను అని రాయబడింది. ఇప్పుడైతే ఇష్బోషెతు కోపపడ్డాడో, ఈయనకి అబ్నేరుకి ఇష్బోషెతు మీద కోపం వచ్చిందో, దావీదు దగ్గరికి వర్తమానం పంపించి నిబంధన చేయమని అడిగాడు. తర్వాత మేకాలను తీసుకుని వచ్చాడు. తర్వాత ఇస్రాయేల్ పెద్దనందరిని పిలిపించి వాళ్ళతో మాట్లాడాడు. దేవుడు సెలవిచ్చాడు కదా దావీదుకి రాజ్యం స్థిరపరుస్తాను, మీరు కూడా దావీదు వెళ్ళాలని కోరుతున్నారు కదా, మీ ఇష్టం ప్రకారం దావీదు పక్షానికి వచ్చేయండి అని చెప్పాడు. బెన్యామీనులతో కూడా చెప్పి దావీదు దగ్గరకు వచ్చాడు. ఇప్పుడు వారితో కూడా చెప్పి మరియు అబ్నేరు బెన్యామీనులతో ఇలాగూ మాట్లాడిన తరువాత హెబ్రోనికి వచ్చి ఇస్రాయేల్ వారికి బెన్యామీనులకి వీళ్ళందరికీ ఏది ఇష్టమో వాళ్ళ ఆలోచనలు ఏంటో మొత్తం కూడా దావీదుకు చెప్పేశాడు. పూర్తిగా ఆ ఉద్దేశాలు తెలియజేసి అందరితో అబ్నేరు 20 మందిని వెంట పెట్టుకుని హెబ్రోన్లో ఉన్న దావీదు వద్దకు రాగా, దావీదు అబ్నేరుకును అతని వారికి విందు చేయించాను. అబ్నేరు 20 మందిని వెంట పెట్టుకుని సైన్యాధిపతి కదా రాజు దగ్గరికి దావీదు దగ్గరకు రాగా, మరి రాజు విందు చేయించాడు వారికి. అంత అబ్నేరు నేను పోయి ఇస్రాయేల్ వారిని అందరినీ నా ఏలినవాడవు నీ పక్షమున సమకూర్చి వారు నీతో నిబంధన చేయనట్లను నీ చిత్తానుసారముగా నీవు రాజ్యకము జరిగించి వహించి కోరిన దాన్ని అంతటి మీద ఏలినట్లును చేయుదురని దావీదుతో చెప్పి దావీదునంత సెలవు పుచ్చుకొని సమాధానముగా వెళ్ళిపోయాను. ఎప్పుడైతే రాజు విందు చేస్తాడో నిబంధన చేసుకున్నాడో, ఇస్రాయేల్ అందరినీ కూడా నీ వద్దకు సమకూరుస్తాను, వారు నీతో నిబంధన చేసేటట్టుగా నేను వారిని అందరిని తీసుకొస్తానని రాజు దగ్గర సమాధానంగా విందు చేసిన తర్వాత భోజనం ద్వారా రాజుతో మాట్లాడిన తర్వాత అందరిని ఇస్రాయేల్ అందరినీ వద్దకు సమకూరుతానని చెప్పి నువ్వు కోరిన ప్రకారం అందరి మీద అంటే 12 గోత్రాల మీద దేశమంతటి మీద కూడా రాజ్యం చేయొచ్చు అని చెప్పి సమాధానంగా రాజు దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. పిమ్మట దావీదు సేవకులను 2 సమూయేలు గ్రంథం 3:22 పిమ్మట దావీదు సేవకులను యోవాబును బందిపోట్ల నుండి బహు విస్తారమైన దోపుడు సొమ్ము తీసుకుని రాగా, అబ్నేరు హెబ్రోన్లో దావీదును వద్ద లేకపోయాను. ఇప్పుడు అబ్నేరు వచ్చాడు, యోవాబు వచ్చాడు. అబ్నేరు వెళ్ళిపోయిన తర్వాత సమాధానంతో దావీదు దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత యోబు దావీదు సైనిక సేవకులు బందిపోట్ల దగ్గర మరి విస్తారంగా ధనాన్ని దోసుకుని వచ్చారు. బందిపోట్లు అంటేనే మనుషులను దోసుకునేవాళ్ళు. వాళ్ళ దగ్గర వీళ్ళు సైన్యంతో వెళ్ళి వారిని జయించి వాళ్ళ దగ్గర దోపుడు సొమ్ము తీసుకుని వచ్చారు, విస్తారంగా దోపుడు సొమ్ము తీసుకుని వచ్చారు. రాగానే ఈయనకి తెలిసిపోయింది అబ్నేరు వచ్చాడని,
రాజు విందు చేశాడని మరి వారిని సమాధానంగా పంపించేశాడని ఈ ఈ విషయం యోబుకి తెలిసిపోయింది. అంటే అక్కడ ఉన్న వాళ్ళు ఎవరో చెప్పేసి ఉంటారు, తెలిసిపోయింది. అయితే యోబును అతను యుద్ధనున్న సైన్యమును వచ్చినప్పుడు నేరుకుమారుడు అబ్నేరు రాజు వద్దకు వచ్చిననియు, రాజు నాకు సెలవిచ్చి పంపిననియు, అతడు సమాధానం వెళ్ళిపోయినని తెలుసుకొని యోబు రాజు వద్దకు వచ్చి, చిత్తగించుము, నీవు ఏమి చేసేతివి? యోబు సైన్యాధిపతి, రాజు చెప్పినట్టు వినవలసిన వాడు, సైన్యాన్ని నడిపించేవాడు, మరి యుద్ధాలు చేసేవాడు, కరెక్టే. యోబు పరాక్రమశాలి, యుద్ధాలు బహుగా చేయగలడు, చాలా యుద్ధాలు చేసినవాడు. అయితే ధైర్యము గలవాడు, బలపరాక్రమం గలవాడు యోబు. అయితే యోబు రాజును కొన్నిసార్లు చాలా ధిక్కరించడుగాని ధిక్కరించినట్టు మాట్లాడతాడు, పెత్తనం చేసినట్టు రాజు మీద కొన్నిసార్లు మాట్లాడతాడు. కొన్నిసార్లు రాజు బలహీనతను బట్టి కూడా క్రియ చేస్తాడు. అలాంటి స్వభావం యోబులో ఉన్నట్టుగా చూస్తాం. యోబు రాజు వద్దకు వచ్చి, చిత్తగించుము, నీవు ఏమి చేసితివి? అబ్నేరు నీ వద్దకు వచ్చినప్పుడు నీవెందుకు అతనికి సెలవిచ్చి పంపివేసితివి? నేరు కుమారుడు అబ్నేరు నీ వెరుగవా? ఎందుకంటే అనేక యుద్ధాలు అబ్నేరు చేశాడు, మరి దావీదు పక్షాన యోబు చేశాడు, సౌలు పక్షాన అబ్నేరు ఉన్నాడు కాబట్టి ఆయన ఎరగవా, నీ లోతుపాతలు తెలుసుకోటానికి వచ్చాడు, నేను మోసపుచ్చి నీ రాకపోకలంటే నీవు చేయు సమస్తం తెలుసుకుంటే అతడు వచ్చానని చెప్పి అని రాజుని గద్దించినట్టుగా అడిగాడు. నువ్వు ఎరగవా, ఎందుకు రానిచ్చావు, ఎందుకు సమాధానం పంపించావు, నీ రాకపోకలు తెలుసుకుని నీ మీద యుద్ధం చేయటానికి వచ్చాడు అన్నట్టుగా చెప్తున్నాడు. న్యాయంగా అబ్నేరు అందుకు రాలేదు, నిజంగానే రాజుతో నిబంధన చేసుకోటకి అబ్నేరు వచ్చాడు. అయితే దావీదు నద్దు నుండి బయలువెడలి అబ్నేరు పిలుచుటకై దూతలను పంపాను. దావీదు సెలవు లేకుండానే దావీదు సమాధానంగా ఆయన పంపించేశాడు కదా. ఇక్కడ అబ్నేరు ఉద్దేశం ఏంటంటే, ఒకటి తన తమ్ముడిని ఆషహేలుని యుద్ధంలో చంపాడని కోపం ఉంది, రెండు దావీదు అబ్నేరుతో నిబంధన చేసుకుంటే అబ్నేరు సైన్యాధిపతిగా చేసేస్తాడని ఇతనికి ఇబ్బంది ఉంది యోవాబుకి. కాబట్టి అబ్నేర్ని రాజు తెలియకుండానే రాజు రమ్మన్నట్టుగా వెనక్కి పిలిపించాడు, మనుషులను పంపించి అబ్నేర్ని వెనక్కి పిలిపించాడు. వారు పోయి సిరాను బావి దగ్గర నుండి అతను తోడుకొని వచ్చాడు. ఎవరినో మనుషులు పంపించేశాడు, వచ్చేసి పిలిపించాడు అన్నమాట. అతను వచ్చిన సంగతి దావీదు నాకు తెలియక ఉండేను, రాజుకు తెలియదు ఇది. రాజు తెలియదు, ఆయన సమాధానం తెలియపాడు అనుకుంటున్నాడు. రాజు వచ్చి రాజుని గద్దించాడు, రాజు ఏం మాట్లాడేది, మళ్ళీ వెళ్ళిపోయి యోవాబ్ అబ్నేరుని పిలిపించేశాడు. యోవాబ్ అబ్నేరు తిరిగి హెబ్రోనుకు వచ్చినప్పుడు సంగతి ఎరుగక ఎవరికి వినబడకుండా గుమ్మము నడుమ ఏకాంతంగా అతనితో మాట్లాడవాలని యోబు అతని పిలిచి, ఎవరికి తెలియకుండా ఆయన వెనక్కి పిలిపించి ఏకాంతంగా ఆయనతో మాట్లాడాలని చెప్పి తన సహోదరుడైన ఆషహేలు ప్రాణం తీసినందుకై అతని కడుపులో పడవగా అతడు చచ్చాను అని రాయబడింది. ఇక్కడ రెండో సమయంలో గ్రంథం రెండో అధ్యాయం ఇస్రా మరి అబ్నేరు కంటే సౌలు సైనికులకి అబ్నేరుకిను మరి యోబ్కి దావీదు సైనికులకి యుద్ధం జరిగినప్పుడు ఆ యుద్ధంలో రెండో సమూయేలు గ్రంథం 2:18 నుంచి నేను చదువుతున్నాను. మరి వాళ్ళు సెరూయా ముగ్గురు కుమారులను యోబును అభిషేయను ఆషహేలును అచ్చట ఉండేది. ఎక్కడంటే ఆ యుద్ధంలో సౌలు సైనికులకిను దావీదు సైనికులు యుద్ధం జరుగుతున్న సమయంలో ఈ ముగ్గురు అన్నదమ్ములు సెరూయ అంటే దావీదు అక్కపిల్లలు, వీళ్ళు ముగ్గురు సైన్యాధిపతులే. అయితే ఈ ముగ్గురు అక్కడ ఉన్నారు. ఆషహేలు అడవిలేడి అంత తేలిగ్గా పరిగెత్తగలవాడు. సిరియ ముగ్గురు కుమారులు ఎవరంటే యోబు అభిషే ఆషహేలు. ఆషహేలు అడవిలేడంత వేగంగా పరిగెత్తగలవాడు. అతడు కుడితట్టేని ఎడమతట్టేని తిరగక అబ్నేరుని తరుముతున్నాడు. అబ్నేరు సౌలు సైన్యాధిపతి కదా, అబ్నేరుని తరుముతున్నాడు. ఎందుకంటే అడవిలేడంత వేగంగా పరిగెత్తగలడు ఆషహేలు. అబ్నేరునే వెనకాలే పరిగెత్తున్నాడు. అబ్నేరు వెనుకకు తిరిగి నువ్వు ఆషహేలు అని అతన్ని అడగగా అతను నేను ఆషహేలునే అనెను. నువ్వు కుడితట్టేని ఎడమతట్టేని తిరిగి యవనస్తుల్లో ఒకని కలిసికొని వాని ఆయుధములను పట్టుకొమ్ము అని అబ్నేరు అతనితో చెప్పినను.
ఆశేహేలు ఇతటిని అతటిని తిరగక అతని తరుముగా అబ్నేరు నన్ను తరుముట మాని తొలగిపోమ్ము. నేను నిన్ను నేలను కొట్టి చంపిన ఎడలా నీ సహోదరుడు యోవాబు ముందు నేను ఎట్లు తల ఎత్తుకుందు నన్ను. అతను నేను తొలగననగా అబ్నేరు ఈటి మడమతో అతని కడుపులో పొడిచినందున ఈటి అతని వెనుకకు వచ్చెను గనుక అతడు అచ్చటిని పడి చచ్చెను అని రాయబడింది. అంటే ముందు హెచ్చరించాడు, అబ్నేరు తప్పలేదు, అబ్నేరును తరుముతున్నాడు ఇది యుద్ధము, అబ్నేరును తరుముతున్నాడు, పోను నువ్వు ఎవరు కుడితట్టే నిడమంటే నువ్వు ఆశయహలువా అన్నాడు. ఇక్కడ అవును నేను ఆశయహలనే అన్నాడు. అంటే యోబు తమ్ముడని తెలుసు అబ్నేరుకి. మరి నువ్వు కుడితట్టే నిడమంటే తిరిగి యవన నీ ఆయుధాలు పట్టుకున్నాతో యుద్ధం చేయమంటే అలా కాదంటున్నాడు. పోను నువ్వు తప్పుకో, నేను చంపేస్తే నీ అన్న ముందు నేను ఎలా తలెత్తుకుంటాను, ఎందుకంటే ఈయన సైన్యాధిపతి ఆయన సైన్యాధిపతే, ఎలా తలెత్తుకుంటానంటే కూడా తప్పుకోకుండా అబ్నేరుని తరుముతూనే ఉన్నాడు. కాబట్టి అబ్నేరు తన ప్రాణరక్షణ కొరకు ఇప్పుడు యాక్చువల్గా చంపాలని ఆయన ఉద్దేశం లేదు ఆయన్ని, కానీ ఈటితో కూడబడలు ఈటి మడిమితో పొడిస్తే కడుపు నుంచి అపక్క వచ్చేసింది, అతను చచ్చిపోయాడు. ఆ కోపం యుద్ధంలో జరిగింది, ఇక్కడ కోపం పెట్టుకోవటానికి అసలు వీలు లేదు. యుద్ధంలో జరిగిందని యుద్ధంలో జరిగినట్టే ఉండాలి, కానీ యుద్ధంలో చంపేదానికి దానికి ఇది లేదు, తప్పు లేదు, యుద్ధంలో చంపాడు కదా. అయితే యుద్ధంలో చంపినందుకు అబ్నేరు తన తమ్ముడు చంపాడని కోపం పెట్టుకుని ఇప్పుడు రహస్యంగా పిలిపించి సమాధానంతో రాజు దగ్గర సెలవు తీసి వెళ్ళిపోయినండి, రహస్యంగా పిలిపించి ఆయన్ని కడుపులో పొడిసి రాజు కూడా తెలియకుండా కడుపులో పొడిసి చంపేశాడు యోవాబు. ఆ తరువాత ఆ సమాచారం దావీదును వినబడినప్పుడు అతడు అనుకున్నది ఏమనగా, నేను నా రాజ్యంలో ఏరుకుమారుడు అబ్నేరు ప్రాణం తీయట విషయంలో యెహోవా సన్నిధిని ఎప్పటికీ నిరపరాధులమే, ఈ దోషం యోవాబు మీదను అతని తండ్రికి పుట్టిన వారందరి మీదను మోపబడను గాక, యోబు ఇంటి వారిలో స్రావము గలవాడైనో కుష్ఠరోగి అయినో కర్ర పట్టుకుని నడుచువాడైనో ఖడ్గం చేత కూలువాడైనో ఆహారం లేని వాడైనను ఉండకపోడుగాక నేను, ఎందుకంటే ఈ ద్రోహం చేసినందుకు యోబుని శపిస్తున్నాడు దావీదు. దావీదు అప్పుడే కదా ఇంకా రాజ్యానికి ఇంకా పూర్తి రాజ్యానికి రాలేదు, అప్పుడే కదా మరి యోధావారిని పరిపాలిస్తున్నాడు, ఇంకా పూర్తి రాజ్యానికి రాలేదు. అభిషేకించబడిన చాలా సంవత్సరాలు దావీ మరి సౌలు చేత తరబడ్డాడు, ఫిలిస్తీన్ దేశంలో దాక్కున్నాడు. ఇప్పుడు రాజు చనిపోయిన తర్వాత 7 సంవత్సరాలు 6 నెలలు మాత్రం హెబ్రోన్లో పరిపాలించాడు, ఇంకా రాజ్యానికి కూడా రాలేదు. కానీ ఈ రక్తాపరాధం, నేను చంపలేదు కదా అబ్నేర్ని, అబ్నేర్ని చంపడం నా ఉద్దేశం లేదు కదా, కాబట్టి యోబు ద్రోహం చేశాడు కాబట్టి యోబు ఇంట్లో నాకు నా రాజ్యం మీదకి ఈ దోషం, ఈ రక్తాపరాధం నా మీద రాకూడదని చెప్పాడు. అంతేకాదు ఈ దోషము యోబు మీదను అతని తండ్రికి పుట్టిన వారందరి మీదకి మోపబడును గాక, యోబు ఇంటి వారిలో ఎవరెవరు ఉంటారని చెప్తున్నాడు, స్రావము గలవాడు, కుష్ఠరోగి, కర్ర పట్టుకు నడుచువాడు, ఖడ్గం చేత కూలువాడు, ఆహారం లేనివాడు, ఈ శాపాలన్నీ ఆ కుటుంబానికి రావాలని చెప్పినట్టుగా చూస్తున్నాం. అలాగని యోహబును అతని సహోదరుని అభిషేయును అబ్నేరు గిబియోను యుద్ధమందు తన సహోదరుని ఆశయాలను చంపిన దాన్ని బట్టి అతని చంపిరి, అంటే అభిషేక్ కూడా దానిలో కొంత పాత్ర ఉందన్నట్టుగా దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. చూసినట్లయితే ఇక్కడ అబ్నేరు విషయం నేను ఇక్కడ చెప్పేది ఏంటి అంటే, అబ్నేరు దావీదుకి రాజ్యం వెళ్ళాలని దేవుడి చిత్తమై తెలిసి కూడా సౌలు తన సైన్యాధిపతిగా పెట్టాడు కాబట్టి సైన్యాధిపతిగా మరి తన రాజుకి పక్షాన మరి తోడై ఉండి ఇష్బోషెతును రాజుగా చేశాడు. ఎప్పుడైతే ఇష్బోషెతు ఒక మాట మాట్లాడాడో వెంటనే కక్ష సాధింపుగా దావీదు వైపు తిరిగేసేసి ఇష్బోషెతు బలహీనుడు కాబట్టి ఆయన బెదిరించి వచ్చేసి ఇక్కడ తనకున్న బలాన్ని బట్టి శూరత్వాన్ని బట్టి దావీదుతో చేరాడు. దావీదుతో చేరాడు కానీ ఇష్బోషెత్ మీద పగ తీర్చుకోవటం లాగా వచ్చాడు, కానీ ఇక్కడ అన్యాయంగా చంపబడినట్టుగా చూస్తున్నాం. మానవుల చేతుల్లో ఏమీ లేదు, మానవులు ఏంటో ప్రతీకారం చేద్దామని ఏదో కార్యం చేద్దామని మానవులందరూ కూడా దేవుని చేతిలో ఉన్నారు. దేవుని చేతిలో ఉన్న కింద బలం గలవాడు వెర్రవిగుతాడు, నేనేదో బలవంతుడు కదా అనుకుంటాడు, కానీ వాడు ప్రాణం పోగానే వాడు ఎందుకు పనికిరాడు. బలవంతుడైనా శూరుడైనా శౌర్యం గలవాడైనా జ్ఞానం గలవాడైనా ధనవంతుడైనా బహుధన సంపదలు గలవాడైనా ఈ లోకం మట్టికే కానీ వాళ్ళు ఆ తర్వాత వారు ఎందుకు పనికిరారు,
వారి పరిస్థితులు కూడా ఎందుకు పనికిరావు, వారి జీవితం కూడా ఎందుకు పనికిరాదు. దేవుడు ఈ కార్యాలన్నీ చేసేది. అబ్నేరు నిజంగా సౌలు కుటుంబీకులకు న్యాయమే చేశాడు, ఎందుకంటే తను సైన్యాధిపతికి చేసినందుకు, తను రాజు చనిపోయిన రాజు కుమారులు చనిపోయిన రాజకుమారుడితో చేశాడు. కానీ ఒక్క మాట తేడా రాగానే ఈ బెదిరించి ఇష్బోషెతుని దావీదు పక్షానికి వచ్చేసేసాడు. ఏదో సాధించేద్దాం, ఏదో చేసేద్దాం అనుకున్నాడు. కానీ ఆయన కూడా ఇక్కడికి వచ్చి అన్యాయంగా చనిపోయాడు. సౌలు ఉన్నప్పుడు ఏ విధంగా భయభక్తులు కలిగి ఉన్నాడో, తర్వాత సహాయం చేశాడు ఆ కుటుంబానికి, కానీ భయభక్తులు కలిగి చేయలేదు. సహాయం చేద్దామని చేశాడు. ఎప్పుడైతే మాట తేడా వచ్చిందో దావీదుతో కలిశాడు. అంతేకాదు, దావీదుకే రాజ్యం చెందాలని తెలిసి కూడా సౌలు పక్షాన నుండి దావీదుతో ఎన్నో యుద్ధాలు చేశాడు. దావీదు ప్రజలతో చాలామంది ప్రజలు నష్టం అవటానికి, చనిపోటానికి కారణమయ్యాడు. దావీదుకే రాజ్యం చెందాలన్నప్పుడు కామగానే ఊరుకోవాల్సింది, అలా ఊరుకోలేదు. ఇప్పుడు వచ్చి తన రాజకీయం చేత దావీదుతో నిబంధన చేసుకుని దావీదు దగ్గరుండి తను సౌలు కుటుంబానికి ఏదో కీడు చేద్దామని అనుకున్నాడు. కానీ తనే కీడు పాలైపోయినట్టుగా చూస్తాం. దావీదు సౌలు కుటుంబానికి కీడు చేద్దాం అనుకున్నాడు, మేలు చేశాడు, చాలా ఉపకారం చేశాడు. కానీ ఇష్బోషెతు ఒక్క మాట అడిగినందుకే కోపంగా వచ్చేసి దావీదు పక్షాన్ని చేరేసేసి దావీదుతో నిబంధన చేసుకుందామని వచ్చాడు. కానీ ఇక్కడ అతడు హతుడైపోయాడు, అన్యాయంగా హతుడైపోయాడు. మన చేతిలో మనం ఏదో భుజబలాన్ని బట్టి మన సామర్థ్యాన్ని బట్టి ఏదో చేద్దామని మనం అనుకుంటాం. కొంచెం అధికారం ఉండగానే, కొంచెం బలం ఉండగానే, కొంచెం శక్తి మనలో ఉండగానే, కొంచెం పరాక్రమం ఉండగానే, ఎంతో ఎవరు దేవుడు ఎవరు అన్నట్టు దేవుడిని కూడా ధిక్కరించి భయంకరంగా మాట్లాడుతున్న దినాలు ఇవి. దేవుని భయం లేకుండా మనుషులు వారి నోరుని ఎంతో ఉపయోగిస్తున్నారు. అదంతా శాపగ్రస్తమని వారికి తెలియదు. వారు శపించబడిన వారిలో ఉంటున్నారని వారికి తెలియదు. దేవునికి భయపడకుండా ఎవరిష్టానుసారంగా వాళ్ళు చేస్తానికి కాదు. దేవుడు అన్నీ చూస్తున్నాడు, అన్నీ నడిపిస్తున్నాడు. వీటన్నిటిపైన నేను అధికారిగా ఉన్నాడు. ఎవరికి రాజ్యం ఇవ్వాలో, ఎవరిని పడగొట్టాలో, ఎవరిని చంపాలో, ఎవరిని హెచ్చించాలో దేవుడికి తెలుసు. దేవుడే సార్వభౌము, నరులు సార్వభౌములు కాదు. కాబట్టి నరులైన వారు మనం భూమి మీద నడుస్తున్న నరులో మన ప్రాణం క్షణంలో పోద్ది. మనం తక్కువ వాళ్ళని గుర్తెరిగి భయభక్తులు కలిగి దేవునికి భయపడాలి. ఏ నరుడైనా దేవునికి భయపడాలి. ఇదనాన్ని మాతాన్ని బట్టి, కులాన్ని బట్టి అనేక రీతులుగా మాట్లాడుతూ నోరుకి ఏదొస్తే అది దేవుని కూడా దూషించే అంత మనుషులు రెచ్చిపోతున్నారు. అదంతా శాపగ్రస్తమే. ఏ నోరుతో హెచ్చిపోతున్నారో దేవుడు ఖండిస్తే తప్ప అదంతా శాపగ్రస్తం. వారి జీవితంలో శాపం వారు ఖచ్చితంగా వస్తుంది. దేవుడు చూస్తూ ఊరుకోడు. తన నామాన్ని అవమానంగా ఇచ్చే వారిని దేవుడు ఊరుకోడు. ఇక్కడ కూడా అబ్నేరు ఏదో కీడు చేద్దామని వచ్చి ఇక్కడ తనే కీడు పాలైనట్టుగా చూస్తున్నాం. ఏదో కీడు చేద్దాము ఇష్బోషెతుకి అని చెప్పి వచ్చి ఇక్కడ తనే హతుడైపోయినట్లుగా చూస్తున్నాం. మనం మన 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 ఆలోచనలు, మన క్రియలు పరిమితమైన గుర్తెరిగి దేవుని బిడ్డలైన వారు భయభక్తులు కలిగి ఏ నరుడైనా దేవునికి భయపడి దేవుని కొరకు నమ్మకంగా జీవించాలి. అటు కృప వాక్యమైన బిడ్డలకు దేవుడు దయచేయను గాక. ప్రార్థించుతాము. ప్రియప్రభ, మీకు వందనాలు. ఈ వాక్యమైన బిడ్డలను మీ కార్యం చేసి మీ ఆత్మతనికి బలపరిచి వారిని సంధించి లోతుగా వారిని నడిపించి భక్తిలో ప్రభ నీరాకడి దినాల్లో మా హృదయాలు సిద్ధపరచుకుని ఆత్మపూర్ణమై నీ కొరకు నమ్మకంగా జీవించినట్లు నా ప్రభ. ఓ ఎదురాడుచున్న వారి నోర్లు మేపించే శక్తి నాయన నీ బిడ్డలైన వారికి, నీ ప్రజలైన వారికి, నీ సేవకులైన వారికి, నీ పరిశుద్ధులైన వారికి దయచేసిన ప్రభ. నీ వాక్య ఖడ్గం చేత శత్రువుని వధించిన ప్రభ. నీ అద్భుతాలు వారి జీవితాలు జరిగించి ప్రభ. మేలుకై నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోమని. సాతాను అంధకార శక్తులు లయపరిచిన ప్రభ. ఏ విధంగా సాతాను అనేకులు ప్రేరేపించిన నామను అవమానంగా దూషిస్తున్నారు వారి నోర్లన్నీ బంధించిన ప్రభ. నీ అగ్నితో కాల్చిన ప్రభ. దేవా స్తోత్రం తండ్రి. నీవేనాయన స్తోత్ర, నీ నామానికి మహిమ తెచ్చుకోనమని దీవించమని. వాక్యుండే బిడ్డలు ఎవరు రోగులు ఉంటే స్వస్థపరిచి బలహీనలను బలపరిచి నీ అభిషేకం వారి పైంచి నడిపించి నీ రాకడకు సిద్ధపరచమని, మహిమ పొందమని. మీరే గంత మహిమ ప్రభావం పొంది దీవించమని ఏసునామని బట్టి అడిగుడికి వచ్చిన పరమ తండ్రి. ఆమెన్. దేవుని కృప మీకు తోడైనందుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.